गांधी भवन कांग्रेस नेतल समावेश मुगिसिंदि। प्रधान कार्यदर्शुलु सीनियर उपाध्यक्षुलकु ठाकरे क्लास तीसुकुन्नारु। కేటాయించిన నియోజకవర్గాల్లో పర్యటించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు। ఇలా అయితే కుదర్దని అసహనం వ్యక్తం చేశారు ఇన్చార్జ్ ఠాకరే। నెలలో కనీసం 4 సార్లు ఇన్చార్జ్లు పర్యటించాలని ఆదేశాలు జారీ చేశారు ఠాకరే। నాయకులు క్షేత్ర స్థాయిలో గట్టిగా పని చేయాలని సూచించారు। రాబోయేది మన ప్రభుత్వమే, మనం కష్టపడితే అధికారం మనదే అన్న ఠాకరే తెలంగాణలో ఎన్నికల వాతావరణం వచ్చేసిందని చెప్పారు। కేసీఆర్ రోజు ప్రజలకు అబద్ధాలు చెబుతూ ప్రచారం చేస్తున్నారని అన్నారు ఠాకరే। सीएलपी नेता भट्टी विक्रमार्क पादयात्र 1000 किलोमीटर्लु पूर्तयिंदि। दांतो गांधी भवन्लो कांग्रेस श्रेणुलु संबरालु चेसुकुन्नारु। केक कट चेसि बाणासंचा कालचारु। गांधी भवन कांग्रेस नेतल समावेश मुगिसिंदि। प्रधान कार्यदर्शुलु सीनियर उपाध्यक्षुलकु ठाकरे क्लास तीसुकुन्नारु। केटायिंचिन नियोजकवर्गाल्लो पर्यटिंचडं लेदनि असंतृप्ति व्यक्तं चेशारु ठाकरे। इला अयिते कुदरदनि असहनं व्यक्तं चेशारु। नेलालो कनीसं 4 सार्लु इंचार्जिलु पर्यटिंचालनि आदेशालु जारी चेशारु ठाकरे। నాయకులు క్షేత్ర స్థాయిలో గట్టిగా పని చేయాలని సూచించారు। రాబోయేది మన ప్రభుత్వమే, మనం కష్టపడితే అధికారం మనదే అన్న ఠాకరే తెలంగాణలో ఎన్నికల వాతావరణం వచ్చేసిందని చెప్పారు। కేసీఆర్ రోజు ప్రజలకు అబద్ధాలు చెబుతూ ప్రచారం చేస్తున్నారని అన్నారు ఠాకరే। మరోవైపు భట్టి పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసిన ఠాకరే पादयात्र 1000 किलोमीटर्लु पूर्ति चेसुकोवडंतो भट्टीनि अभिनंदिस्तू समावेशंलो तीर्मानं चेशारु। सीएलपी नेता भट्टी विक्रमार्क पादयात्र 1000 किलोमीटर्लु पूर्तयिंदि। दांतो गांधी भवन कांग्रेस श्रेणुलु संबरालु चेसुकुन्नारु। केक कट चेसि बाणासंचा कालचारु। गांधी भवन कांग्रेस नेतल समावेश मुगिसिंदि। ठाकरे पलु सूचनलु चेशारु इंचार्जिलकु। मरोवैपु भट्टी पादयात्र 1000 किलोमीटर्लु पूर्ति चेसुकोवडंतो कांग्रेस श्रेणुलु अक्कड
కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు పూర్తి డీటెయల్స్ మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు చారి తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం కొద్దిసేపటికే ముగిసింది సీఎల్పీ నేత బట్టి విక్రమార్క పాదయాత్ర 1000 కిలోమీటర్లు ఇవాల పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో సీఎల్పీ నేత పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో పార్టీ కూడా ఒక తీర్మానం చేసింది అభినందిస్తూ పిసీసీ తీర్మానం చేసింది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గాంధీ భవన్ ముందు సంబరాలు చేశారు కేక్ కట్ చేశారు ఈ కేక్ ఠాక్రే ఈ కేక్ కట్ చేసి అభినందనలు కూడా సీఎల్పీ నేత బట్టి విక్రమార్కు చెప్పారు అయితే ఈ సమావేశంలో ప్రధానంగా ఎన్నికలని కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం మీద మొదటగా ఫోకస్ చేయాలని నిర్ణయించింది దీంట్లో భాగంగానే మండల స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు కూడా కమిటీలను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో మండల కమిటీలు నియామకం జరగనటువంటి నేపథ్యంలో వాటి మీద కొంత అసంతృప్తి అసహనాన్ని వ్యక్తం చేశారు అటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఠాక్రే ఇటు పిసీసీ చీఫ్ అయితే ప్రధానంగా డీసీసీ అధ్యక్షులు పూర్తి స్థాయిలో సహకరించట్లేదు అనేటువంటి అభిప్రాయాన్ని ప్రధాన కార్యదర్శులు అలాగే వైస్ ప్రెసిడెంట్లు చెప్పారు అలాగే ఒక్కొక్క నియోజకవర్గంలో సుమారు 4 నుంచి 6 మండలాలు ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఒకే నియోజకవర్గం నుంచి ఒకరిద్దరు అభ్యర్థులుగా పోటీ పడుతున్నటువంటి చోట్ల ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శులు కావచ్చు వర్కింగ్ ప్రెసిడెంట్లకు ఇబ్బంది అవుతుంది వాళ్ళు ఎవరు సహకరించేటువంటి పరిస్థితి లేదనేటువంటి అభిప్రాయాన్ని ప్రధాన కార్యదర్శులు కావచ్చు ఉపాధ్యక్షులు కావచ్చు ఠాక్రేకి చెప్పారు అయితే అలాగే ఇన్ఛార్జి కూడా పూర్తి స్థాయిలో అపజెప్పినటువంటి బాధ్యతల్ని ఎవరు కూడా పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు అనేటువంటి అభిప్రాయంతో ఉన్నటువంటి నేపథ్యంలో కొంత అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు 15 రోజులకు ఒకసారి ఖచ్చితంగా ఎవరికి ఏ నియోజకవర్గంలో బాధ్యతలు అప్పచెప్పామో ఆ నియోజకవర్గాల బాధ్యతలకు సంబంధించి ఏం చేశారనేటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ని కూడా ఇవ్వాలని ఆదేశించారు అలాగే పార్టీ నాయకులు ఆ టికెట్లకు సంబంధించినటువంటి అంశంలో పార్టీ అధిష్టానం ఇప్పటికీ సర్వేలు చేస్తుంది ఆ సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయిస్తారు తప్పితే ఎవరిని కూడా పైరవీ తో ఈసారి టికెట్లు ఇచ్చేటువంటి ప్రసక్తి లేదు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఠాక్రే వ్యక్తం చేశారు. ఓవరాల్గా ఈరోజు జరిగినటువంటి సమావేశంలో కాంగ్రెస్ నాయకులందరినీ క్యాడర్ని కూడా ఎన్నికలకి సిద్ధం చేసేటువంటి పనిలో భాగంగా రాష్ట్ర నాయకులంతా కూడా ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో బూత్ స్థాయి వరకు కూడా తమకంటూ ఒక క్యాడర్ ఉన్నటువంటి నేపథ్యంలో వాటన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేసడానికి ఒక సెటప్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో పార్టీ ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ఈ నెలాఖరు వరకు 20వ తేదీ వరకు అన్ని కమిటీలను కూడా పూర్తి చేయాలనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే పనిచేసేటువంటి వాళ్ళకే టికెట్లు ఇస్తామని చెప్పేసి రేవంత్ కూడా స్పష్టం చేశారు. ఓవరాల్గా పని ప్రామాణికంగానే టికెట్లు ఇస్తామనేటువంటి అంశాన్ని స్పష్టం చేశారు. ఇక సీఎల్పీ నేత బట్టి పాదయాత్ర ఈరోజు 1000 కిలోమీటర్లు చేరుకున్నటువంటి నేపథ్యంలో పార్టీ తీర్మానం చేసింది అభినందిస్తూ కేక్ కట్ చేయడం పార్టీ క్యాడర్ గాంధీ భవన్ ముందు సంబరాలు నిర్వహించింది. చారి ఒక విధంగా కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్లో అంటే కలిసికట్టుగా పనిచేయడము అలాగే ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా అప్రమత్తంగా అన్నింటిలో వ్యవహరించడం సమావేశాలు నిర్వహించడం చూస్తూ ఉంటే అప్పటికి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చాలా మార్పులు వచ్చాయనుకోవచ్చా? పార్టీ ప్రస్తుతం నాయకత్వాన్ని అందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకురావాలనేటువంటి ఆలోచన చేస్తుంది. ఎందుకంటే కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ నాయకులలో తెలంగాణ కాంగ్రెస్కి కొంత జోష్ వచ్చిందనేటువంటి అభిప్రాయంతో ఉంది. తమ పార్టీ నిర్వహిస్తున్నటువంటి సర్వేలో కూడా తమ పార్టీ గ్రాఫ్ పెరిగిందని పిసీసీ కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం నాయకుల మధ్య ఉన్నటువంటి సమన్వయ లేమికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఇప్పటికే అధినాయకత్వం దృష్టి సారించింది. త్వరలోనే ఢిల్లీకి పిలిచి పార్టీ ముఖ్య నాయకులందరికీ కూడా ఏకతాటి మీదకి రావాలనేటువంటి అభిప్రాయాన్ని కూడా చెప్పబోతుంది. దీనికి తోడుగా ఒక కోఆర్డినేషన్ కమిటీని కూడా వేయాలనుకుంటుంది. పార్టీలో ఉన్నటువంటి అందరి నాయకులతో మాట్లాడేటువంటి నాయకుడిని ఎంపిక చేసుకుని వాటిని కోఆర్డినేషన్ కమిటీ వేయాలనుకుంటున్నారు. వీటన్నిటికీ తోడుగా పార్టీ నాయకత్వం ఏమి పూర్తి స్థాయిలో ఎన్నికల్లో రంగంలోకి దిగుతున్నటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళంతా కూడా తెలంగాణ ఎన్నికల మీద బాగా ఫోకస్ చేయబోతున్నారు. ఇక్కడే ఉండి అభ్యర్థుల ఎంపిక నుంచి మొదలు పెట్టుకుని నాయకుల మధ్య సమన్వయానికి సంబంధించినటువంటి అంశాల అన్నిటిని కూడా నేరుగా అధిష్టానమే పరిశీలించబోతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి నాయకులందరినీ కూడా నచ్చచెప్పి ఏకతాటి మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. నేరుగా అధిష్టానమే రంగంలోకి తీసుకున్న తర్వాత నాయకులంతా కూడా కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి అనివార్యమైనటువంటి పరిస్థితి తీసుకురావాలనేది అధిష్టానం యొక్క ఆలోచన. దానికి అనుగుణంగానే పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతానికైతే నాయకులంతా ఏకతాటి మీద ఉన్నట్టే కనపడుతుంది. ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో వచ్చేటువంటి పంచాయతీలంతా కూడా అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి అంశం కాబట్టి దాని మీద కూడా కొంత క్లారిటీ ఇస్తున్నారు. సర్వేలో ఎవరికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటే వారికి టికెట్లు ఇస్తామనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఇప్పటి నుంచే కాంగ్రెస్ నాయకత్వం ఫీలర్ వదులుతున్నటువంటి నేపథ్యంలో పనే ప్రామాణికంగా టికెట్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా చేస్తుంది. కాబట్టి నాయకులకు సంబంధించినటువంటి ఐక్యత ఏకాభిప్రాయానికి తీసుకొచ్చేటువంటి అంశాలన్నింటినీ కూడా ఇప్పటి నుంచే పార్టీ పరిశీలిస్తుంది. అది పెద్ద సమస్య కాదనేటువంటి భావనలో అధిష్టానం కనపడుతుంది. సరే, అలాగే తీర్మానం తీసుకున్నారని చెప్తున్నారు కదా, ఏంటది?
पार्टी నాలుగు తీర్మానాలు చేసింది. ఒకటి సిఎల్పి నేత బట్టి విక్రమార్క 1000 కిలోమీటర్ల పాదయాత్ర ముగించినటువంటి నేపథ్యంలో తనకి అభినందనలు తెలుపుతూ ఒక తీర్మానం. అయితే ఇప్పటివరకు ఏఐసీసీ కార్యదర్శిగా పనిచేసినటువంటి బోసరాజు ప్రస్తుతం కర్ణాటకలో మంత్రి బాధ్యతలు స్వీకరించారు. ఆయనకి అభినందనలు తెలపడం ఇప్పటివరకు ఏఐసీసీ కార్యదర్శిగా పనిచేసినటువంటి నదీం జావేద్ ఇక్కడి నుంచి రిలీవ్ అయ్యారు. కొత్తగా ఇద్దరు కార్యదర్శులు కూడా పార్టీ అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో వారికి వెల్కమ్ చెప్పడం, పనిచేసినందుకు థ్యాంక్స్ చెప్పడం, అలాగే గాంధీ ఐడియాలజీ సెంటర్ ని బోయిన్పల్లిలో ఏర్పాటు చేయాలనుకుంటుంది. భారీ భవన నిర్మాణాన్ని కూడా చేపట్టాలనుకుంటుంది. దీనికి సంబంధించి కంటోన్మెంట్ పూర్తి స్థాయిలో అనుమతి కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ నిర్మాణానికి శంకుస్థాపనకు సంబంధించి సోనియా గాంధీని ఆహ్వానించాలనేటువంటి తీర్మానం కూడా ఈ నాలుగు తీర్మానాలు చేసింది. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్ని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలనేటువంటి అభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకత్వం ఉంది. అందుకే క్యాడర్ అందరినీ కూడా సంసిద్ధం చేసింది. కేసీఆర్ చేసినటువంటి ప్రచారం కావచ్చు, ధరణికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి ఇచ్చినటువంటి డిక్లరేషన్కి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో జనంలోకి తీసుకువెళ్లాలనేటువంటి దిశానిర్దేశం ఈరోజు ఠాక్రే చేశారు. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో జెండా ఎగరేయాలనేటువంటి అభిప్రాయంతో ఉంది. రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి రిపోర్ట్స్ కావచ్చు, నాయకులు చేసినటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. త్వరలోనే నాయకత్వం కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ దృష్టి సారించబోతుంది. పార్టీలో చేరికలు కూడా ఉండబోతున్నటువంటి ఈ నేపథ్యంలో అందరినీ కలిసి పనిచేసేందుకు ఒక కోఆర్డినేషన్ కమిటీని కూడా త్వరలోనే నియమించబోతోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ చారీ.